నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీ సేనా ఫౌండర్ దత్త సేవకురాలు శ్రీమతి లత గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్తే అక్క జయ గురుదత్త మాత్రే నమః శ్రీ గురుదత్త శ్రీమాత్రే నమ అక్క ఎలా ఉన్నారు బాగున్నాను రా అసలు నిన్ను చూస్తుంటే ఈరోజు ఎంత చక్కగా చందమామ ఒక అమ్మవారు ఒక ఎల్లో పార్వతీదేవి చీర ఇది అమ్మవారు అనగానే అమ్మవారు ఆ మురళీధర్ శర్మ గారు మన దగ్గరకు వస్తుంటారు కదా ఆయన ఒక గుడిలో ప్రధాన అర్చకులు శివరాత్రి అప్పుడు అమ్మవారికి కట్టినటువంటి చీర నాకు ఇచ్చారు అందుకని అమ్మ పద్మిని ఈ ఎల్లో గ్రేస్ అంతా ఎల్లో పింక్ కాంబినేషన్ కదా ఒక చిన్న అమ్మవారిలా ఉన్నాం ముద్దుగా ఎంత ముద్దుగా ఉన్నావు అంటే ఎందుకో తెలీదు ఒక రోజు నువ్వు కట్టుకునే చీర వల్ల కూడా తేజస్సు వస్తుంటది ఈ మొక్కలు ఈ రోజు నీకు ఏమున్నా కూడా నెగిటివ్ ఎనర్జీస్ అన్ని అమ్మవారి రిమూవ్ చేసేస్తుంది ఎందుకంటే స్వయంగా అమ్మవారికి కట్టినటువంటి చీర పార్వతీదేవిది మురళీధర్ శర్మ గారు నిజంగా తప్పకుండా మరీ మరీ గుర్తు పెట్టుకుని నన్ను అడిగి నాకు ఎల్లో కలర్ అంటే ఇష్టం మీరు కూడా మీకు నచ్చడానికి కారణం ఎల్లో ఎల్లో చూడో గురు గురు కలర్ గురు కలర్ కాబట్టి ఇస్తానండి అని ఇచ్చారు మురళి గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ సందర్భంగా ేవి మీరు కూడా అలాగే అందంగా చాలా చాలా అందంగా మనం మనకి ఎవరైనా చెప్తున్నారో మనం కూడా ఎవరికైనా చెప్తే అలాంటి బ్యూటిఫుల్ అలాంటిఫుల్ కదా ముఖ్యంగా మన ఇద్దరు కామన్ ఏంటంటే చిరునవ్వు అంతే కదా ఆ నవ్వుతో ఎప్పుడు కూడా ఆ చిరునవ్వు ఎప్పుడైతే ఉంటుందో ఏ ఆడవాళ్ళు పద్మిని అందరికీ చెప్తున్నాను ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఎప్పుడు నవ్వుకుంటూ ఉండండి అమ్మా మీరు అప్పుడు మీ ఇంటికి సిరి లక్ష్మి వస్తుంది ముఖం మూతి ముడుచుకొని ఉండకూడదు ఆ చిరునవ్వు ఎప్పుడైతే ఉంటుందో నీ పెదాల మీద నీ ఇంటికి శుభకరం లక్ష్మీకరం అలా చక్కగా నవ్వుకుంటూ ఉండండి ఎవ్వరు చెప్పరక్క చెప్తున్నాను ఎవ్వరు చెప్పరు ఓపెన్ గా అవునా చాలా ఓపెన్ గా నారీసైనా స్థాపించి ఎంతో మంది ఉమెన్ కిమెన్ ఎంపవర్మెంట్ కోసం అహర్నిసలు మీరు శ్రమిస్తూనే ఉన్నారు సో డెఫినెట్ గా అది మీకు మాత్రమే సాధ్యం అమ్మవారి బ్లెస్సింగ్స్ అండ్ థ్యాంక్ యూ యో మోస్ట్ వెల్కమ్ అక్క మరి వారాహిదేవి నవరాత్రులు మొదలు కాబోతున్నాయి మీరు కూడా అమ్మవారిని సేవిస్తూ ఉంటారు కాబట్టి మీరైతే వారాహి నవరాత్రుల్ని ఎలా చేసుకుంటారు అలాగే మేమైతే ఎలా చేసుకోవచ్చు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం చెప్తారా తప్పకుండా పద్మిని నేను లాస్ట్ ఇయర్ గుప్త నవరాత్రులు చేశాను నేను ఏదైనా చేస్తే ఒక దీక్ష అంటే ఖచ్చితంగా దీక్షే ఇంకా మాల వేసేసుకొని ఏమీ ముట్టకుండా ఇంకా అమ్మవారు ధ్యాస ధ్యాన అదంటారు కదా మొత్తం ధ్యానం ఇంకా అమ్మవారి ధ్యానమే ఇంకేం ఉండదు అనమాట ఆరెంజ్ కలర్ శారీ అప్పుడు కూడా నేను కట్టుకున్నాను ప్రతిరోజు ఏ అమ్మవారిని నేను పూజించానో నేను ముఖ్యంగా వారాహి అమ్మవారు దుర్గా అమ్మవారికి మెయిన్ వారియర్ ఎప్పుడు చెప్తాను కదా నేను మాత్రం దుర్గా అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటాను వారాహి అమ్మవారిని పూజిస్తే ఎక్కువ మనకు అనుకున్నవి అవుతాయి గుప్త నవరాత్రులు ఎందుకు అంటే సప్తమాత్రకల్లో ఒకరు దుర్గా అమ్మవారికి ఏ విధంగా ఆవిడ సహాయపడ్డారో ఇప్పుడు వచ్చే దాంట్లో చెప్తాను అయితే అమ్మవారు ముఖ్యంగా ఈ నైన్ డేస్ కూడా ఒక శక్తి ఉంటుంది యూనివర్స్ లో ఆ శక్తిని మనం రిసీవ్ చేసుకోవాలి ఇది చాలా మందికి తెలియదు ఏదో పూజలు చేసేస్తే వస్తుందని కాదు పీస్ ఫస్ట్ నీ మైండ్ గా ఉంచుకో ఆ ఎనర్జీని నువ్వు రిసీవ్ చేసుకునే విధంగా నీ బాడీని తయారు చేసుకో అని నేను చెప్తాను ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకోవాలి ఈ తొమ్మిది రోజులు ఏవైతే పూజ చేస్తామో తొమ్మిది గ్రహాలకి కనెక్షన్ ఉంది విష్ణుమూర్తి తొమ్మిది అవతారాలకు కూడా కనెక్షన్ ఉంది పద్మిని నేను పూజించే అమ్మవార్లు ఆ విధంగా కనెక్ట్ అయ్యి ఉంటారు నేను ముఖ్యంగా అమ్మవారిని ఎలా తీసుకుంటానంటే దశమహావిద్యలో అమ్మవారిని నేను కొలుస్తాను మొదటి రోజు గుప్త నవరాత్రుల్లో మొదటి రోజు కాళికా దేవిని పూజిస్తాను కాళికా అమ్మవారు ఏ అమ్మవారు దేనికో మీ అందరికీ చెప్తాను కాళికా అమ్మవారు ముఖ్యంగా శని భగవానుడికి రిలేటెడ్ ఉంటారు శని భగవానుడు శనికి సంబంధించి ఎటువంటి దోషాలు ఉన్నా కూడా ఆ రోజు అమ్మవారిని పూజిస్తే కాళికా అమ్మవారిని తప్పకుండా ఆ దోషాలు పోతాయి అయితే ఆ అమ్మవారు మనకి ఏమి ఇస్తారు కాళికా దేవి అని అంటే మొదటి రోజు కాళికా దేవి ఆవిడిని మనం ఉపాసిస్తే ముందుగా ఏవైతే వ్యాధులు ఉంటాయి ఆరోగ్య సమస్యలు హరిస్తాయి నెక్స్ట్ శత్రువుల మీద విజయం దేవి అని అంటే ఎలా శత్రు సంహారం చేసేస్తుంది ఇంకా అమ్మవారు వస్తే అందరు ఎగిరిపోతారు ఆవిడ గాలికి ఆవిడ చూపుకి లార్డ్ శివ శివ భగవానుడు కూడా భయపడిన సందర్భాలు ఉన్నాయి కాళికా అమ్మవారు ఉగ్రరూపాన్ని చూసి అంతటి శక్తివంతరాలు అనమాట ఆవిడ్ గనక మొదటి రోజు మన గుప్త నవరాత్రుల్లో మొదటి రోజు ఆవిడ్ని పూజిస్తే ఇవన్నీ కూడా మనకు జరుగుతాయి మెయిన్ ముఖ్యంగా మనకి ప్రొటెక్షన్ అండ్ ఈవిల్ స్పిరిట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అమ్మవారు దూరం చేస్తారు ఇక ఈ అవతారము కృష్ణ అవతారంతో సంబంధం కాళిక అమ్మవారు ఇవన్నీ కనెక్టెడ్ అన్నమాట మన సనాతన ధర్మంలో ఇక అమ్మవారి స్తోత్రం ఏం చదవాలంటే ఓం మొదటి రోజు మొదటి రోజు అమ్మవారికి ఓం క్రీం కాళికా స్వాహ ఎన్ని చదవాలక్క నూట ఎనిమిది సార్లు చదవాలి సాయంత్రం పూట చేయాలి అయితే ఉదయం సాయంత్రం చేస్తే చాలా మంచిది అమ్మవారికి లేదు ఇవన్నీ నాకు భయం నేను ఇలాంటివి చదువుకోలేనంటే ఈ తొమ్మిది రోజులకు ఒకటే స్తోత్రం ఉంది చివరిలో చెప్తాను తప్పకుండా ఆ చదువుకోవచ్చు మాకు ఇది భయము నేను చేయలేనేమో అని అంటే నా విషయానికి వస్తే ఈ తొమ్మిది రోజుల్లో నేను ఎన్ని సార్లు చేస్తానో లెక్క ఉండదు అలా తీసుకొని మెయిన్ ఏంటంటే నీ బాడీని ఆ శక్తిని రిసీవ్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడు అమ్మవారు నీకు ఉండి నడిపిస్తూ ఉంటుంది అనమాట అది మొదటి రోజు కాళికా దేవి వీటి తాలూకు ఫోటోలు కూడా పంపిస్తాను తర్వాని వేసుకోవచ్చు రెండో రోజు తారాదేవి తారాదేవి అమ్మవారికి గురువుతో కనెక్షన్ ఉంటుంది జూపిటర్ ఎవరికైతే గురు అనుగ్రహం కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తారాదేవిని పూజించాలి ఈవిడెవరు అని అంటే ఈవిడ మహావిద్యలో రెండో అవతారము ఆవిడని మాత అని కూడా అంటారు తారా మాత అని కూడా అంటారు ఆవిడిని మనం పూజించటం వల్ల తెలివితేటలు వస్తాయి నాలెడ్జ్ వస్తుంది అనమాట అండ్ సడన్ గా నీ దశ దిశ మారిపోతాయి వెల్త్ అండ్ ప్రాస్పరిటీ కూడా వస్తుంది అనమాట అమ్మవారిని పూజిస్తే తారాదేవిని పూజిస్తే తారాదేవి కూడా ఆవిడిని పూజించే స్తోత్రం ఏంటంటే ఓం హ్రీం త్రీం ఓం ఫట్ ఇవి మాకు భయంగా ఉన్నాయి మేము చదువుకోలేము అంటే ఈ గుప్త నవరాత్రులు అనేవి పద్మిని ముఖ్యంగా ఎవరైతే అమ్మవారి సాధన చేస్తారో ఎవరైతే అమ్మవారు ఉపాసన చేస్తారో వాళ్ళు ముఖ్యంగా చేయవలసిన నవరాత్రులు ఇవన్నీ కూడా అంటే వాళ్ళు స్పిరిచువల్ ప్రోగ్రెస్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు సాధన వెళ్ళడానికి దానికి అయితే ఈ అవతారం మన విష్ణు అవతారాల్లో దేంతో కనెక్టెడ్ అని అంటే మత్స్య అవతారం మత్స్య అవతారం మత్స్య అవతారంతో కనెక్టెడ్ ఇది రెండవ రోజు తారాదేవి మీరు ఏ నామైనా మీకు రాలేదనుకోండి దుర్గాదేవిని పూజించుకోండి నాకు కాళికాదేవి అన్నారు తారాదేవి అన్నారు ఏ రోజు ఎవరో గుర్తురాకపోతే కనకదుర్గమ్మ ఫేసే గుర్తు చేసుకోండి మూడో రోజు సోడసి మాత సోడసి మాత ఎలా అంటే ఆవిడ మనకి సోడసి మనకి అటైన్మెంట్ అండ్ సాలవేషన్స్ ఇస్తారు అంటే ఈ ప్రాపంచిక సుఖాలని త్యజించటం కోసం అవన్నీ త్యజించాలంటే అమ్మవారు సాధకుల్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు సోడసి మాతని మూడో రోజు పూజిస్తారు అన అందము మనకి అందం రావాలంటే ఈ అమ్మవారిని పూజించారు బ్యూటీ ఇప్పుడు ఎక్కువ లేడీస్ లో బ్యూటీ కావాలని చాలా మంది ఉంటారు బ్యూటీ ఎన్హాన్స్మెంట్ అలాగే గుడ్ ఫో ఫార్చ్యూన్ లగ్జరీస్ వరల్లీ ప్రెషర్స్ అంటారు కదా ఆ ప్లెజర్స్ అన్ని రావాలన్నా కూడా విచిత్రంగా ఉందాక ప్రాపంచు ప్రాపంచిక సుఖాలు పోవాలన్నా ఆవిడే ప్రాపంచిక సుఖాలు రెండు ఆవిడకి ఎంత బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ విధంగా అంటే నీకేం కావాలి ఎప్పుడైనా పద్మిని అమ్మవారిని అందంగా తయారై పూజించాలి మనం అవునా ఇప్పుడు లక్ష్మీ అమ్మవారు పార్వతి అమ్మవారు సాక్షాత్ నువ్వు అలాగే తయారై కూర్చొని పూజిస్తే ఇంకా సంతోషిస్తారు అమ్మవారు ఎప్పుడైనా వాళ్ళ చేతి నిండా గాజులు వేసుకోవాలి చక్కటి బొట్టు పెట్టుకోవాలి నగలు ధరించాలి మట్టలు పెట్టుకోవాలి గజ్జలు గలగలమనాలి మనాలి తలదూవాలి పువ్వులు పెట్టుకోవాలి నిండుగా అని చెప్తారు అమ్మవారు విష్ణుమూర్తి అంశాలతో పోలిస్తే సోడసి మాతకి ఎవరక్క ఈవిడ పరశురామ అవతారం పరశురామ అవతారం ఈవిడ సోడసి మాత ఈవిడ స్తోత్రం చాలా పెద్దగా ఉంటుంది చదవలేరు కాబట్టి ఓం ధూమ్ దుర్గాయన మొహ అని చదువుకుంటే సరిపోతుంది ఈవిడ సోడసి మాత అది ఒక్కటి చదువుకుంటే చాలా అసలు అన్ని శక్తులు కూడా అమ్మవారి ఇస్తారు ఇక నాలుగవ రోజు భువనేశ్వరి షీఈ్ ద క్వీన్ ఆఫ్ యూనివర్స్ నాకు ఎంత అంటే భువనేశ్వరి అమ్మవారు ఇందాక నేను నీకు చెప్పాను కదా చిరునవ్వు నవ్వితే అని ఈవిడెప్పుడు చిరునవ్వుతోనే ఉంటారు భువనేశ్వరి అమ్మవారు ఈవిని పూజిస్తే ఎప్పుడు చిరునవ్వుతోనే పూజించాలట చూసావు అసలు ఒక్కొక్క అమ్మవారు ఎలా మనం పూజించాలో కూడా విధానం ఉంటుంది ఈ భువనేశ్వరి అమ్మవారికి ఎంత మనము స్మైల్ తో పూజిస్తే ఆవిడకి అంత ఇష్టం అంట షీఈ్ క్వీన్ ఆఫ్ యూనివర్స్ మనకి ఏం కావాలన్న ఈ యూనివర్స్ మీద ప్రసాదించే తల్లి భువనేశ్వరి ఎంత అందంగా ఉంటారంటే అసలు చెప్పలేను వర్ణించలేను అంత అందంగా ఉంటది భువనేశ్వరి దేవి చాలా బాగుంటారు భువనేశ్వరి దేవి ఈవిడ్ని మనము ఈవిడ్ని చదువుకునే స్తోత్రం ఏంటంటే ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరి హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరి నమహ అని చదువుకోవాలి రోజు నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి ఈవిడ మనకి నాలుగో అవతారము వామన అవతారంతో విష్ణు అవతారంతో తర్వాత భైరవి భైరవి గురించి ఇప్పుడు అందరు వింటూనే ఉన్నారు మన సద్గురు దాంట్లో కూడా భైరవిని పూజిస్తారు భైరవి అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ భువనేశ్వరి దేవి ఏమిస్తారని మీకు చెప్పలేదు కదా ఆవిడ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఒక ఇలా రెప్పే వేసి తీసే లోపలి ఇవ్వగలరు క్వీన్ ఆఫ్ యూనివర్స్ అని చెప్పాను కదా బ్లింక్ ఆఫ్ కూడా ఆవిడ కోరిక ఆవిడ ప్రసన్నం అయితే మనం చేసే సాధనకి ఆవిడ ప్రసన్నం అయితే రెప్ప పాటలో అన్నీ ఇచ్చేస్తారనమాట అంత పవర్ఫుల్ ఆవిడ అండ్ మనకి పేరు ఫేము పేరు ప్రఖ్యాతలు ఇలాంటివి ఏమైనా కావాలి అని అంటే ఈవిడే పూజించాలి భువనేశ్వరి దేవి తర్వాత దేవి దగ్గరకు వచ్చాం కదా దేవి అంటే చాలా కొంచెం భయానకంగా ఉంటుంది కాళికా దేవి ఒకటి భైరవి దేవి ఒకటి కానీ భయపడతారు కానీ మనకి అన్ని విధాల రక్షించే దేవత దేవి ప్రొటెక్షన్ కావాలి అంటే భైరవీదేవిని పూజించాలి అలాగే పవర్ కావాలన్నా భై భైరవీదేవిని సక్సెస్ కావాలన్నా భైరవీదేవిని పూజించాలి భైరవీదేవికి చెప్పవలసిన మంత్రం ఓం హ్రీం భైరవి క్లౌం హ్రీం స్వాహ ఓం హ్రీం భైరవి క్లౌం హ్రీం స్వాహ విష్ణు అవతారాల్లో బలరాముడితో పోలిస్తాం బలరాముడు తర్వాత చాలా భయానకమైన దేవి చినమత్సా అసలు ఆవిడని చూస్తేనే ఆవిడ ఎంత మంచి ఆవిడ అంటే ఆకలి తీర్చడానికి వాళ్ళ చెల్లికతలు ఎవరైతే ఉంటారు సహచరులు ఆవిడ పీకని కోసి రక్తం ధారగా వేసి ఆవిడ అందజేస్తుంది అందుకే ఆ పోస్టర్ ఆవిడది అలా ఉంటుంది చిన్నమత్సా దేవిది వాళ్ళ ఆకలి తీరుస్తుంది ఇక ఈవిని మనం పూజిస్తే ఫస్ట్ ఏవైతే మనం చిక్కుపోయి ఉంటామో నెగిటివ్ ఎనర్జీస్లో చిక్కుకొని బయటపడలేనటువంటి వాళ్ళందరికీ కూడా ఈవిని పూజిస్తే వెంటనే బయటపడతారు వాళ్ళు ఒక చాలా మంది అష్టదిగ్బంధనం అయిపోయి మాకు ఏమైపోయిందో తెలియదు లేదంటే మాకు అసలు మా పరిస్థితే తెలియదు లేదంటే ఎన్నో రోజులు మంచాన్ని పట్టేస్తారు ఊరికే తెలియదు అసలు వాళ్ళకి సడన్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి ఇంట్లో ఎప్పుడు కూడా అంటే ఇది కాకపోతే ఇది నెక్స్ట్ ఇంకా 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 బ్యాడ్ జరుగుతూనే ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ ఇది బెస్ట్ రెమెడీ అనమాట అమ్మవారిని పూజించటము ఈవిని పూజిస్తే కెరీర్లో బాగుంటుంది ఉద్యోగాల్లో ప్రమోషన్ వస్తుంది ఈవిని పూజిస్తే జాబ్ వస్తుంది మన కుండలిని శక్తి పెరుగుతుంది మన ఒంట్లో ఉండే కుండలిని శక్తి జాగృతం అవుతుంది అమ్మవారిని నరసింహ స్వామితో చిన్న చిన్నమత్సాదేవి అంత పవర్ఫుల్ ఈవిడ చిన్న ఆలయము పద్మిని మనం వెళ్ళాలి అసలు తప్పకుండా మన ప్రేక్షకులు కూడా చూపించాలి అక్కడ మన ఎక్కడ ఉంటే ఆ గుంటూరు దగ్గర ఆలయం ఉంది అమ్మవారి ఆలయం అక్కడ ప్రత్యేకము త్రిపురాంతకం త్రిపురాంతకము ఒక అమావాస్య అక్కడ నిద్ర చెయ్యాలి చిన్నమత్సాదేవికి మెయిన్ ఎవరు ఏమైతే కోరుకుంటారు ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి అసలు దాని మీద కూడా మనం చెయ్యాలి ఒకరోజు అయితే ఈవిడికి కూడా చాలా పెద్ద మంత్రం ఉంటుంది కాబట్టి చదువుకోలేరు కాబట్టి ఓం ధూమ్ దుర్గాయి నమ అని చదువుకుంటే మంచిది వాళ్ళు తర్వాత ధూమావతి ధూమావతి ఒక విడో చిన్నమస్తాదేవికి లక్ష్మీ నరసింహస్వామి అవును ఓకే నెక్స్ట్ ధూమావతి చిన్నమస్తాదేవికి లక్ష్మీ నరసింహస్వామి అంత పవర్ఫుల్ అనమాట ధూమావతి ఈవిడ విడో అండ్ గాడెస్ ఆఫ్ డెత్ ఆవిడ అసలు ఒక సందర్భంలో ఆవిడని చూసి ఈశ్వరుడే భయపడ్డాడట ధూమావతిని ఏంటి ఈ రూపం దాల్చేవాళ్ళు ఆవిడ కోపం వచ్చినప్పుడు ఈశ్వరుడి మీద పది డైరెక్షన్స్ ఏవైతే ఉంటాయో బ్లాక్ చేసేస్తుంది ఈశ్వరుడు ఎల్లనివ్వకుండా అవే దశ మహావిద్యల్లో రూపాలు యాక్చువల్ గా అక్కడే శక్తి అనమాట శక్తి అమ్మవారు అయ్యవారు కలిస్తేనే అందుకే అర్ధనారీశ్వర్ అంటారు తర్వాత ఇద్దరు కూడా కలుస్తారు కదా జాయినింగ్ అయితే ఈ అమ్మవారిని ధూమావతి అమ్మవారిని పూజిస్తే ఏమొస్తుంది అని అంటే మనకి మిస్ ఫార్ట్యూన్స్ ఫార్ట్యూనే లేదు మా జీవితంలో లక్కే లేదు అదృష్టమే లేదు అన్న వాళ్ళు ధూమావతిని పూజిస్తే దురదృష్టం నుంచి అదృష్టం వస్తుంది ఎప్పుడు మేము దురదృష్టవంతులు అని చాలా మంది మాట్లాడుతుంటారు చాలా సందర్భాల్లో మాకేం జరగట్లేదు మేము దురదృష్టవంతులమే అని అలాంటి వాళ్ళందరికీ కూడా ధూమావతిని పూజిస్తే తప్పకుండా అదృష్టం కలిసి వస్తుంది అదృష్టం కలిసి రావాలి అంటే ఈవినే పూజించాలి ఓం ధూమావతి స్వాహ ఓం ధూమ్ ధూమ్ ధూమావతి స్వాహ ఆవిడ వరాహ అవతారంతో పోలుస్తున్నారు ధూమావతి అమ్మవారు వరాహ అవతారం ఆవిడ తెల్ల చీర కట్టుకునే ఉంటారు జుట్లు ఎరబోసుకునే ఉంటారు అమ్మవారు ముఖానికి ఉండదు ఈ రూపంలో తర్వాత బగలాముఖి బగలాముఖి అమ్మవారి గురించి చాలా మందికి తెలుసారు విక్టరీ ఓవర్ ఎనిమిస్ శత్రు నివారణ కోసము నెక్స్ట్ మనం వెళ్ళాలి ఏదైనా పని జరగట్లేదు అంటే కూడా బగలాముఖి అమ్మవారిని కొలుస్తాము ఈ మధ్యకాలంలో బగ్లాముఖి అమ్మవారిని చాలా మంది పూజిస్తున్నారు నెక్స్ట్ శత్రువుల్ని ఇంకా నోరు ఇప్పకుండా చేయాలి అన్నా కూడా స్తంభన చేయాలని అంటే బగలాముఖి అమ్మవారి కూర్మ అవతారంతో పోలుస్తున్నాం బగలాముఖి అమ్మవారిని ఇక ఈవిడి స్తోత్రం కూడా చాలా కష్టం కాబట్టి హోం ధూమ్ దుర్గాయ నమ కొన్ని స్తోత్రాలు ఈ పవర్ఫుల్ అమ్మవార్లువి చేయలేరు వాళ్ళు అందుకనే సులభంగా చెప్పేస్తున్నాం తర్వాత మాతాంగి మాతాంగి ఈవిడని గురించి చెప్పాలంటే అసలు సరిపోదు ఆవిడ తాంత్రిక్ సరస్వతి అని అంటారు ఆవిడ సరస్వతిలో ఏదైనా నీకు కళలు కావాలి నువ్వు ముందుకెళ్ళాలి విత్ ఆల్ ద నువ్వు ఒక ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ గా రాణించాలనుకుంటున్నావు సంగీతంలో రాణించాలనుకుంటున్నావు చదువులో రాణించాలనుకుంటున్నావు కళలకి ఈవిడే అనమాట మాతాంగి ఒక పవర్ రావాలనుకున్నా కూడా మాతాంగిని పూజిస్తారు ఈవిడ హోం హ్రీం ఐం భగవతి మాతాంగేశ్వరి శ్రీం స్వాహ హోం హ్రీం ఐం భగవతి మాతాంగేశ్వరి శ్రీం స్వాహ ఈవిడిని రాముడితో పోలుస్తున్నాం అందుకే ఈవిడ పటం కూడా చూస్తే నీలంలోనే ఉంటుంది చక్కగా వీణ పట్టుకొని ఉంటుంది తాంగి అమ్మవారు ఎంత బాగుంటారో చాలా కలగా ఉంటారు అందుకే విష్ణు అవతారాలు ఈ అవతారాలు అన్ని కూడా కలుస్తున్నాయి తర్వాత కమలాదేవి తను లక్ష్మి ఇందాక తాంత్రిక సరస్వతి అన్నాం ఇవిడ తాంత్రిక లక్ష్మి అవుతారు తాంత్రికాలంటే చాలా మంది ఏవో తాంత్రిక పూజలు అని భయపెడతారు ఏమీ లేదు ఇందులో చాలా సులభంగా చేసుకునేవి కూడా ఉన్నాయి సాత్విక తాంత్రికాలు అంటారు ఇవన్నీ కూడా అయితే ఈ అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వెల్త్ లక్ష్మీ అమ్మవారు అంటే ఏంటి వెల్త్ సరస్వతి అంటే విద్య వెల్త్ ప్రాస్పరిటీ అన్నీ కూడా ఈ అమ్మవారి ప్రసాదిస్తారు ఓం నమ కమలవాసిన్యే వాసిన్యే స్వాహ ఎవరైనా చక్కగా చేసుకోవచ్చు అమ్మవారు కల్కి అవతారంతో రాబోతున్నారు కల్కి అవతారం ఓం నమ కమలవాసిన్యే స్వాహ ఇవన్నీ కూడా చేసుకోవాలి పద్మిని ఇవన్నిటితో పాటు రోజు ప్రతిరోజు కూడా దుర్గా సప్తసది చదువుకుంటే చాలా మంచిది నేను చెప్పిన ఓం దూం దుర్గాయే నమ చదువుకుంటే మంచిది సర్వమంగళ మాంగల్యే మాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే నేను కూడా దేవి అనొచ్చు గౌరీ అనొచ్చు నేను కూడా అలాగే అంటాను గౌరీ అయినా దేవి అయినా అమ్మవారే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఇలా చదువుకుంటే చక్కగా అమ్మవారిని ఎలా మేము ఇది చేయడం చాలా కష్టము మాకు ఈ మంత్రాలు ఏమి రావంటే ఓం దూం దుర్గాయ నమ అని చక్కగా పూజించుకోండి ఈ తొమ్మిది రోజులు కూడా తలకు స్నానం చేయండి అమ్మవారికి దీపం పెట్టుకోండి నైవేద్యం పెట్టుకోండి తొమ్మిది రకాల నైవేద్యాలు ఒక రోజు దద్దోజనం పెట్టుకోండి ఒక రోజు పులిహోర పెట్టుకోండి ఒక రోజు క్షీరాన్నం పెట్టుకోండి ఒక రోజు పొంగలి పెట్టుకోండి ఒక రోజు గారెలు పెట్టుకోండి అలా రోజుకోటి ఒకరోజు పాయసాన్నం పెట్టుకోండి అలా రకరకాల తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టుకొని అమ్మవారికి పూజించి మీకు వచ్చిన ఒక మంత్రం ఏదైనా కానీ ఎన్ని వేల సార్లు చేస్తే అంత ఫలితం ఉంటుంది ఆ శక్తి అమ్మవారు మీకు ఇస్తుంది అద్భుతం అంట చాలా చక్కగా ఒక్కొక్క రోజు ఎవరెవరు వస్తారు ఏ ఏ మంత్రం చేసుకోవచ్చు అనేది చాలా వివరంగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే